ఒకవైపు శోభితతో నాగ చైతన్య ఎంగేజ్మెంట్, ఎంగేజ్మెంట్ అయ్యిందో లేదో మరోవైపు సమంతని ట్రోల్ చేయటం మొదలు పెట్టారు నెటిజన్స్. సమంత ఒక డైరెక్టర్ తో ప్రేమలో పడ్డారంటూ సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్ సమంతతో 2021లో నాగ చైతన్య విడిపోయారు. ఆ తర్వాత ఎవరు దారు వాళ్ళు, ఎవరు మూవీస్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు శోభితని పెళ్లి చేసుకోబోతున్నారు ఫ్యామిలీ మ్యాన్ సిటడెల్ హన్నీ బన్నీ వెబ్ సిరీస్ లో డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో సమంత డేటింగ్ లో ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో సమంత ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు. వీరి డైరెక్షన్ లోనే సిటడెల్ హన్నీ బన్నీ సిరీస్ లో లీడ్ రోల్ చేసింది సమంత. ఈ సిరీస్ డైరెక్షన్ టైమ్ లోనే డైరెక్టర్ రాజ్ కు సమంత దగ్గరయ్యారని, ప్రస్తుతం వారు డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు వస్తున్నాయి. అయితే నాగ చైతన్య సమంత కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత 2017 జనవరిలో వీరి ఎంగేజ్మెంట్, అక్టోబర్ లో వీరి వివాహము జరిగింది. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు నాగ చైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ అయ్యేసరికి సమంత కూడా తన మూవీ డైరెక్టర్ తోనే ప్రేమలో పడ్డారంటూ రూమర్లు వస్తున్నాయి. దీనిపై సమంత క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మయోసైటిస్ వ్యాధి కారణంగా సుమారు ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు సమంత. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో చివరిగా విజయ్ దేవరకొండతో ఖుషి మూవీలో కనిపించింది. అయితే రాజ్ నిడుమూరుకు మాత్రం ఇప్పటికే పెళ్ళైంది. మరి ఈ కామెంట్స్ పై సమంత క్లారిటీ ఇస్తారా, లైట్ తీసుకుని వదిలేస్తారా చూడాలి.